ఇంతర మీద దేడు పైసన్నట్ ఇక ముచ్చట్లు చెప్పమంటే మైక్ దొరికితే చాలు ఇవ్వాలి రేపట్ల రాజకీయ నాయకులు దంచుడు దంచి ధనాలు బుక్తురు ఇక ఈయన ఆయన అనేది లేదు ట్విట్టర్లో అరుచుకుంటారు మైక్ దొరికితే జనంగా ఎదురుగా అరుచుకుంటారు మేము పొడిచినంత పొడుచుడు ఎవరైనా పొడిచిరా మా అంత ఎవరైనా ఇరగదీసిరా ఏందది మా అని మంత్రి కేటీఆర్ గారు మైక్ తీసుకొని ప్రతిపక్షాల మీద పచకారం తల్లినట్టు తల్లిండు ఇక చూడాలని ఆయన సభ అంత లక లకా మేము చేసిందే గనక మంచి పనులే అయితే ఇక గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ సారు మీకు అన్ని మంచి పథకాలే ఇస్తే మీకు అవి అందినట్లయితే అందరు కూడా చెప్పట్లు కొట్టాలి లేకపోతే కొట్టకుండ్రి మీరు వాళ్ళకి కావాలి మంచిగా అయిన వాళ్ళు ఉంటుందే కొట్టుండ్రి అని చెప్పేసి ఇక ట్విట్టర్ మంత్రి కేటీఆర్ సారు మళ్ళొకారి సభ పెట్టి గట్టిగా అరుచుకున్నాడు అనుకో రాదు ఇక మొత్తము తండ్రి చేసిన అంతా కూడా చెప్పుకొచ్చిండి ఇప్పుకొచ్చిండి ఇక రంగం మొత్తము ఇక ఆ పథకం ఇచ్చినాం ఈ పథకం ఇచ్చినాము వీళ్ళు యాగం చేస్తున్నారు నడిమిట్లో మీరు ఎవరి మాట నమ్మకుండా అనుకుంటా ఇక జనాలకు మళ్ళీ పారిశమలో బూరు భయపడేది ఎక్కడ రైతులు వచ్చి సబ్ స్టేషన్లు ముట్టడించి ఎక్కడ రైతులు వచ్చి సబ్ స్టేషన్లలో విద్యుత్ అధికారులని నిర్బంధించి గొల్లాలు పెట్టి తాళాలు పెట్టి నిరసన చెప్పిపోతారో కరెంటు రాక కడుపు గాలి కడుపు మండి ఉన్న రైతన్న చేతిలో ఎక్కడ పరాభవం అవుతుందో అని చెప్పి ఎమ్మెల్యేలు మంత్రులు భయపడే పరిస్థితి ఒకసారి ఇక్కడికి వచ్చిన మా అన్నలు తమ్ముళ్ళు అక్కలు చెల్లెలు అందరు ఆలోచన చేయండి అరవై ఐదేళ్లలో ఆనాడు వివిధ ప్రభుత్వాల్లో కాని పనులు మన నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడంగానే కరెంటు సమస్య మంచినీళ్ళ సమస్య పరిష్కారం అయ్యిందా లేదా ఒకసారి మీ చప్పట్ల ద్వారా మొత్తం కొల్లాపూర్కు వినబడేటట్టు చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా నేను చెప్పింది వాస్తవం అయితే చప్పట్లు కొట్టండి లేదంటే కొట్టకండి నేను చెప్పింది వాస్తవం అయితే చప్పట్లు కొట్టి మొత్తం కొల్లాపూర్కి తెలిసేటట్టు చేయాలా కేవలం కేవలం కొద్ది కాలంలో ఇంకా ఒక దశాబ్దం కూడా కాలే తెలంగాణ వచ్చి ఎనిమిదేండ్లే అయ్యింది ఎనిమిదేండ్లలోనే ఆరున్నర దశాబ్దాలలో అరవై ఐదేండ్లలో కానీ ఎన్నో పనులు బ్రహ్మాండంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో చేసుకొని ముందుకు పోతా ఉన్నాం ఇక్కడికి వచ్చిన మా అక్కలు ఆలోచించాలా తెలంగాణ రాకముందు రెండు వేల పద్నాలుగు ముందు ఈ రాష్ట్రంలో ఆనాడు కూడా పెన్షన్లు ఉండేది కొల్లాపూర్లో కూడా పెన్షన్లు ఉండేది ఎంత ఉండేది కాకపోతే రెండు వందల రూపాయలు అంతకంటే ముందు వేరే ప్రభుత్వం ఉన్నప్పుడు డెబ్బై ఐదు రూపాయలు ఉండేది ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రెండు వందల రూపాయలైంది ఆ రెండు వందల రూపాయలకే ఇక ముఖ్యమంత్రి గారు ఇంద్రుడు చంద్రుడు ఆయనను మించినోడేవాడు లేడు రెండు వందలు ఇస్తున్నాడు అని చెప్పి ఆయనకు బ్రహ్మాండమైన పాటలు పాడినారు మరి ఈరోజు తెలంగాణ వచ్చినాక అదే పెన్షను ఎంత అయ్యింది రెండు వందల పెన్షన్ ఈ రోజు పది రెట్లు పెరిగింది రెండు వేల పదహారు రూపాయలు ఈ రోజు ఈ రాష్ట్రంలోని ప్రతి అవ్వకు తాతకు ప్రతి వితంతువుకి ప్రతి ఒంటరి మహిళకి ప్రతి గీత కార్మికుడికి నేత కార్మికుడికి రాష్ట్ర వ్యాప్తంగా అందుతున్నాయా లేదా ఒక్కసారి ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా తెలంగాణ రాకముందు కేవలం ఇరవై తొమ్మిది లక్షల పెన్షన్లు ఉండేది రాష్ట్రంలో తెలంగాణ వచ్చిన తర్వాత ఆ ఇరవై తొమ్మిది లక్షలు పెరిగి నలభై లక్షలయ్యింది అయ్యింది రెండు వందల పెన్షను రెండు వేల అయ్యింది ఐదు వందల పెన్షన్ అందుకునే మా వికలాంగ సోదరుడికి ఈ రోజు మూడు వేల రూపాయల పెన్షన్ వస్తున్నది తెలంగాణ రాకముందు కేవలం సంవత్సరానికి పెన్షన్లకు ఎనిమిది వందల రూపాయ ఎనిమిది వందల కోట్లు మాత్రమే ఖర్చు పెట్టేది ఆనాటి ప్రభుత్వం ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వు చూడాలి ప్రతి అవ్వకు ప్రతి తాతకు పెన్షన్ అందాలనే ఉద్దేశంతో పది వేల కోట్ల రూపాయలు ఒక్క పెన్షన్లకే ఖర్చు పెడుతున్నది కేసీఆర్ ప్రభుత్వం ఒకటి వాస్తవం కరోనా వల్ల ఇతరత్ర కారణాల వల్ల గత మూడేళ్లుగా కొత్త పెన్షన్లు రాని మాట వాస్తవమే వాళ్ళందరికీ కూడా జూలై ఆగస్టు మాసం నుంచి అందజేసే బాధ్యత కూడా మాదే ఊరూరికి వస్తాం ఊరూరికి వస్తాం ప్రతి కాలనీకి వస్తాం ఎక్కడ అర్హులుంటే అక్కడనే అంద స్పాట్ పెన్షన్ ఇచ్చే కార్యక్రమం కూడా తొందరలో ప్రారంభం కాబోతుంది ఎవరు బాధపడే అవసరం లేదు నలభై లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్న ప్రభుత్వం ఇంకో రెండో మూడో నాలుగో లక్షల మందికి పెన్షన్లు ఇచ్చేదానికి వెనకాడదు పేదవారి ముఖంలో చురునవ్వు చూడాలనుకునే ప్రభుత్వం కాబట్టి ఎక్కడ వెనకపోయేది లేదు కార్డులు రేషన్ కార్డులు లేని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా తొందరలోనే పెన్షన్లు ఇచ్చే బాధ్యత కూడా మన ప్రభుత్వాందే మన నాయకుడు కేసీఆర్ గారిదే అది కూడా చేసి మీ ఇంటి గడప దగ్గరికే వచ్చి అందించే బాధ్యత మాది ఇక కొల్లాపూర్ కాడ పల్లె ప్రగతి పట్టణ ప్రగతి కార్యక్రమంకు పోయి ఈ తిరిగా మాట్లాడినానుకో రాధుని మొత్తం మీద నేను చెప్పినట్టే ఉంటుంది మొత్తం అంతా కూడా కథ ఇక కాబట్టి ఇక రేపు రేపటికి కూడా రానున్న కాలంలో మన పార్టీ ఉంటుంది ముంగడికి అనుకుంటే కార్యలు గట్టిగానే నమ్మకం మీద ఉన్నట్టున్నారు అందుకనే మొత్తం మీద సార్ అంతా కూడా అట్లా మాట్లాడుతున్నాడు మరి లోపల లోపల మర్మాలు ఎవరికెరక ఇక కేసీఆర్ సార్ అయితే మళ్ళీ మీడియా ముంగడికి రాక చాలా దినాలవుతున్నది ఏమేస్తున్నాడో పిటి మళ్ళీ స్కెచ్ అని అంటా ఉన్నారు బయట పబ్లిక్